వర్షాకాలం ధాన్యం సేకరణ సందర్భంగా ఇలాంటి ప్రతిబంధకాలు లేకుండా రైతులకు ఇబ్బందులు తొలగించేలా చర్యలు తీసుకోవాలని ప్రజావాణి ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని సిద్దిపేట అదనపు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పేర్కొన్నారు సోమవారం రోజున సిద్దిపేట కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణి ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో పలువురు ప్రజల నుండి వినతులు స్వీకరించారు అనంతరం వ్యవసాయ శాఖ ఇతర అధికారులతో మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు పురోగతి వేసంగి పంటల సాగు కోవిడ్ వ్యాక్సినేషన్ పురోగతి తదితర అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు కేంద్ర ప్రభుత్వం భవిష్యత్తులో బాయిల్డ్ రైస్ను కొనుగోలు చేయమని స్పష్టం చేసిన విషయం తెలిపారు ఈ విషయాలను రైతులకు అవగాహన కల్పించి ప్రత్యామ్నాయ పంటలపై ప్రోత్సహించాలని సూచించారు నియోజకవర్గ బాధ్యులైన డిఆర్ఓ ఆర్టీఓ డిఆర్టిఓలు ధాన్యం కొనుగోలు కేంద్రాల వారిగా క్లస్టర్ ఇన్ఛార్జీ అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేయాలని తెలిపారు సమావేశంలో ఆయనతో పాటు జిల్లా రెవెన్యూ అధికారి చెన్నయ్య పలువురు అధికారులు ఉన్నారు